గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, గుర్తు చేసుకో తమ్ముడా. పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా, మన తెలుగుదేశమే తమ్ముడా. బడుగులకు గొడుగై నిలిచే బలహీనుల గలమై పలికే తెలుగోడి ఆత్మ గౌరవం ఎలుగెత్తి చాటే. సమాజమే దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళంటూ శిఖర వంటి ఆ స్థానము వదిలి నికరంగా కదిలే, నికరంగా కదిలే. మన నందమూరి ఆ తారక రాముడు నాటిన వట వృక్షం ఇది, చంద్రబాబు యద సంద్రమయ్యి ఉప్పొంగుతున్న లక్ష్యం. గడప గడపకు పసుపే రాసిన ఘనమైన ఘనతేరా తెలుగుదేశం, మన తెలుగుదేశం. కడుపు కింద అన్నం పెట్టిన కన్న తల్లి తానేరా తెలుగుదేశం, మన తెలుగుదేశం. గుండెలపై చెయ్యే వేసి గుర్తు చేసుకో తమ్ముడా, గుర్తు చేసుకో తమ్ముడా. పేదోడికి ఆధారం మన తెలుగుదేశమే తమ్ముడా, మన తెలుగుదేశమే తమ్ముడా. మనకంటూ ఊరు లేదు, ఉన్నాము మదరాసులో. తెలుగోడను పదమే మరిచి పిలిచారు ఆ పేరుతో. ఆ ఢిల్లీ కోటకు నాడు బానిసైనది రాష్ట్రం, అధర్మ పాలనలో నాడు అడుగు రావణ కాష్టము. ఆధారుణ పోకడ చూసి తన దారిని మార్చుకున్నాడు మన తారక రాముడు, అప్పుడే జన జెండను ఎత్తుకున్నాడు. నవమాసపు బిడ్డలాగా మన తెలుగుదేశమే ఎగసి పడినది. తెలుగువాడి ఆత్మగౌరవం విశ్వమంతా చాటింది తెలుగుదేశం, మన తెలుగుదేశం. పేదవాడికి కూడు కూడు గుడ్డను కల్పించింది తెలుగుదేశం, మన తెలుగుదేశం. సామాజిక విప్లవమే తెచ్చాడు తారక రాముడు, సామాన్యుడికే అధికారం అందించిన జనదేవుడు. దేశానికి సరికొత్త సంక్షేమదారులే చూపెను, తెలుగోడి ప్రచండ కీర్తి ప్రపంచమంతా చాటెను. ఆశయ సాధన కోసం అడుగేశను నారా ధీరుడు, టీడీపీ జెండా జెండా బాధ్యతగా అందుకున్నాడు ఆధునిక పరిపాలకుడై. ఈరోజు వెనుకొండ నియోజకవర్గం నుండి పల్నాడు జిల్లా అధ్యక్షులు, వెనుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు వరద బాధితుల సహాయార్థం 5000 కేజీలు సుమారు నిత్యావసర సరుకులైనటువంటి కూరగాయలు పంపించడం జరిగింది. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు జీవి ఆంజనేయులు గారు వెనుకొండ నియోజకవర్గం నుండి భారీగా వర్షాల కారణంగా ఇక్కడ చాలా ఇళ్ళు దెబ్బతిని ఉన్నాయి, చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సో వాళ్ళకి నిత్యావసర సరుకులుగా కూరగాయలు మేము అందించడం జరుగుతుంది. లోకల్ పోలవరం ఇన్ఛార్జి బురుగం శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మా టీం అండ్ శ్రీనివాసరావు గారి టీం ఆ కూరగాయలు పంచడం జరిగింది. వరద బాధితులు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నా సరే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున వాళ్ళు కూడా త్వరగా ఈ ప్రజలకి తగిన న్యాయం చేయవలసిందిగా, నిత్యావసర సరుకు అందిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు తక్షణ సాయం అందించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వరద బాధితులకి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ బాగా పశువులు ఆవులు కూడా గడ్డి లేక నానా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళ అభ్యర్థన మీదకు జీవి ఆంజనేయులు గారు రేపు 2-3 లారీలు ఎండుగడ్డి కూడా పంపించడం జరుగుతుంది. ఈ లోకల్ నాయకులు సమన్వయం చేసుకొని అవి కూడా అందరికి అందేలా నిత్యావసర సరుకులు కానీ అటు గడ్డి కానీ వెనుకొండ నియోజకవర్గం నుండి ఇక్కడ చేర్చడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి సహాయ చర్యల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.